మాది ఉప్పునంతల మండలం అచ్చంపేట నియోజకవర్గం. ఈరోజు మా ప్రాంతంలో ఈ అచ్చంపేట నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందడం ఇలా మా స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అదేవిధంగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ అచ్చంపేట ఒక సిద్ధిపేటలాగా చేయాలని మా గువ్వల బాలరాజు తపన ఉంది. ఇంకోటి మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరకు 4000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో 200 పెన్షన్ ఉంటే ఇలా 1000 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు 500 ఉంటే 1500 చేయడం జరిగింది. ఇలా విద్యార్థులు ఆ కాలంలో మేము చదువుకున్న రోజుల్లో భోజనాలు పురుగుల భోజనాలు తిన్నాం. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను చదువుకున్నప్పుడు పురుగుల భోజనాలు తిన్నాం. ఇలా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు ఇలా సన్నటి బియ్యం తెచ్చి ఇలా పిల్లలు మంచిగా చదువుకోవాలని విద్యావంతులు కావాలని ఇలా కేసీఆర్ గారు ఈ పథకం చేపట్టినందుకు ఈ యావత్తు రాష్ట్ర ప్రజలు ఆయనకు అందరూ ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా మా గిరిజనులు ఇలా చాలా మా గిరిజనులు అందరూ పట్టం కడుతున్నారు. ఎందుకంటే మాకు ఇలా గిరిజన తాండాలను గ్రామ పంచాయతీ చేయడం జరిగింది కేసీఆర్ గారు. ఎందుకంటే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే మా గిరిజనులను రేపటి నుంచి చాలా చేసేటి ఉన్నాయి. అవి కూడా కేసీఆర్ గారి వలన అవుతాయని మేము ఆయన నమ్ముతూ ఇలా కేసీఆర్ని పట్టం కట్టడానికి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ పోయినా కానీ. కావున మేము అందరం కలిసికట్టుగా కేసీఆర్ను ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. చేసిన పథకాలు కూడా బాగున్నాయి, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, తర్వాత రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. కేసీఆరే గెలవాలి, నేనైతే కేసీఆర్కి ఇస్తాను. 50 ఏండ్లు 60 ఏండ్లు కాంగ్రెస్ చేసింది, 20 ఏండ్లు టీడీపీ చేసింది, చేసింది ఏం లేదు. మాకు ఇవాళ ఉన్నాడు గోలవాలరాజు, మాకు సీఎం కేసీఆర్ అండ ఉన్నాడు. వృద్ధులకు 1000 రూపాయలు పింఛను అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో 200 ఇచ్చేది. ఈ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు గోవల బాలరాజు గారు మాకు సీఎం కేసీఆర్ గారు మాకు 1000 రూపాయలు పింఛను అవసరం. కొడుకులు పెట్టకున్నా అని తండ్రులు బతికే కాలం ఉంది ఈ రోజుల. అదొకటి రైతు బంధు, రైతు బీమా ఎకరాకు 4000 ప్లస్ 5000 ఇస్తున్నాడు. మాకైతే సీఎం కేసీఆర్ అవుతాడు, మాకు గోవల బాలరాజు గారు ఎమ్మెల్యే అవుతాడు. ఇది పక్క. ఇది మాకైతే ఎన్నో సహాయాలు చేసిండు, గురుకుల పాఠశాలలు బీసీలకు ఎన్నో చేసిండు. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోల బియ్యం, మళ్ళీ నెక్స్ట్ 7 కిలోల బియ్యం ఎన్నో చేసిండు. మాకు వచ్చేది సీఎం కేసీఆర్, గోవల బాలరాజు ఎమ్మెల్యే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.